ఈరోజు ఇప్పటికిప్పుడే యువతకి న్యాయం చేయడానికి మా దగ్గర అవకాశాలు ఏం లేవు. మా దగ్గర అధికారం ఉంటే నోటిఫికేషన్లు ఇస్తాం, ఉద్యోగాలు తెస్తాం, పరిశ్రమలు తెస్తాం, పరిశ్రమల్లో ఉద్యోగాలు ఇస్తాం. మా దగ్గర ఆ అవకాశం లేదు. కాబట్టి ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష పార్టీగా, 40 సంవత్సరాలు చరిత్ర ఉన్నటువంటి పార్టీగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, తెలుగువారిని అండగా ఉన్నటువంటి పార్టీగా మా కర్తవ్యం ఏమిటి? ఇటువంటి సమయంలో యువతకి అండగా నిలబడాలనేదే మా ఉద్దేశం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. యువత హక్కులు, సమస్యలపై పోరాటం చేసేందుకు ఒక వేదిక ఉండాలి. ఈ ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు, భవిష్యత్ తరాలకి ఒక నాయకుడు లోకేష్ బాబు గారు జనవరి 27వ తారీఖున పాదయాత్ర ప్రారంభిస్తున్నారు. సంతోషంగా, సగౌరవంగా ఒక మంచి కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు, 50 లక్షల మంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఈరోజు లోకేష్ బాబు గారు తీసుకున్నటువంటి ఈ సాహసోపతమైనటువంటి నిర్ణయానికి సంతోషంగా మేము స్వాగతం పలుకుతూ రేపు 27 జనవరి మనం ఈ పాదయాత్రని ప్రారంభిస్తున్నాము కుప్పంలో అని చెప్పి మీ అందరికీ సగర్వంగా తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతోమంది పాదయాత్రలు చేశారు, కానీ ఇంత సాహసోపేతమైనటువంటి పాదయాత్ర ఇంతవరకు ఎవరూ చెయ్యలేదని సగర్వంగా నేను చెప్పదలుచుకున్నాను. కుప్పం నుంచి ప్రారంభమవుతుంది 400 రోజులు, 4000 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ పాదయాత్ర కూడా చాలా సింపుల్గా చేయాలని, ఏదో జగన్మోహన్ రెడ్డిలాగా ముద్దులు పెట్టడం, షాంపూలతో తలను రుద్దించడం, ఎక్కడికక్కడ ఒక ప్లానింగు, ప్రణాళిక, సినిమా షూటింగులు ప్రజలకు మభ్య పెట్టడానికి ఎన్నో కార్యక్రమాలు చేశారు. కానీ లోకేష్ బాబు పాదయాత్ర చాలా నిడారంభరంగా ఉంటుంది, చాలా ప్రణాళికాబద్ధంగా ఉంటుంది. పాదయాత్ర యొక్క ఉద్దేశం ఏదైతే యువతకు ఒక ప్లాట్ఫామ్ ఇవ్వాలి, పేద యువకుడైనా ధనికుడైనా ప్రతి ఒక్క యువకుడు స్వచ్ఛంగా వచ్చి బాధ చెప్పుకోవడానికి, ఆయన గుండెల్లో ఉన్నటువంటి బాధను బయటికి వెళ్ళగచ్చడానికి ఒక ప్లాట్ఫారం ఈ రాష్ట్రంలో లేదు. ఆ ప్లాట్ఫారం తయారు చేయడమే ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకే ఈ పాదయాత్రని నామకరణం కూడా ఇప్పుడే మనం లాంచ్ చేసుకున్నాం. పాదయాత్ర పేరు యువగలం, యువగలం, యువగలం అని చెప్పి నేను ఘంటాపథంగా సగర్వంగా పాదయాత్ర నామకరణాన్ని కూడా అనౌన్స్ చేస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ యువతకి అండగా ఉండాలని చేపట్టినటువంటి ఈ యువగలం కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యువకులందరూ దీనికి సహకరించాలి, ఈ పాదయాత్రలో భాగస్వామ్యం కావాలి. రేపు భవిష్యత్తు చూపించినటువంటి నాయకుడు, ఈరోజు ఎవరైతే నిరుద్యోగ యువత ఇబ్బంది పడుతున్నారో, రేపు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు మీకు అండగా ఉన్నటువంటి నాయకుడు, నిలదీసి అడిగే శక్తి ఇచ్చినటువంటి నాయకుడు లోకేష్ బాబు గారు. కాబట్టి మీ అందరూ అందులో పాలు పంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీకు ఏ సమస్య ఉన్నా సరే, ఏ ఇబ్బంది ఉన్నా సరే, మీరు వచ్చి లోకేష్ బాబు గారికి చెప్పుకునే అవకాశాన్ని మీకు కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇది ఒక మంచి అవకాశం. మీకు న్యాయం జరిగే వరకు మళ్ళీ మీరు ఉద్యోగులుగా, లేకపోతే మీ కాళ్ళ మీద పైన మీరు నిలబడి 10 మందికి ఉపయోగపడేంత వరకు తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉండి పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ పాదయాత్రలో యువత తమ గళాన్ని పూర్తిగా వినియోగించుకోవాలి, యువత సమస్యలు ఎజెండాగా మార్చేందుకు ఇది ఒక మంచి వేదిక కాబట్టి మీరందరూ ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికే మా యువ నాయకుడు యువకుల తరపున అనేక కార్యక్రమాలు చేశారు ఈ 3.5 సంవత్సరాల్లో. మీరందరూ చూశారు, కోవిడ్ చాలా విజృంభణగా ఉంది, రోజుకి 1000 మంది చనిపోతున్నారు. అటువంటి పరిస్థితిలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రజలు అందులో పిల్లల ప్రాణాలు కాపాడవలసినటువంటి ముఖ్యమంత్రి,
ఆ రోజు 10వ తరగతి పరీక్షలు పెడితే పిల్లలు చనిపోతారని రాష్ట్రం దేశం అన్ని రాష్ట్రాలు పరీక్షలన్నీ వాయిదా వేస్తే ఈ మూర్ఖుడు ఎవడు పోయినా పర్వాలేదు ఈ రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు ఆయన స్వార్థం ఆయన దోపిడి ఆయనకి తప్ప ఈ రాష్ట్రం గురించి ఎవరి గురించి ఆలోచించకుండా పరీక్షలు పెడతామని మూర్ఖంగా ఆ రోజు వ్యవహరిస్తే ఆ రోజు మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు 10వ తరగతి విద్యార్థుల తరపున విద్యార్థుల తల్లిదండ్రుల తరపున పోరాటం చేసి ఆ రోజు పరీక్షలు వాయిదా వేయించి పిల్లల ప్రాణాలు కాపాడినటువంటి సంగతిని ఒకసారి రాష్ట్ర ప్రజలకు గుర్తు చేస్తున్నాను. ఎక్కడ ఏ యువకుడికి ఇబ్బంది వచ్చినా సరే, ఏ యువకుడికి ఏ సమస్య వచ్చినా సరే ముందుండి నడిపిస్తున్నటువంటి నాయకుడు మా లోకేష్ బాబు గారని నేను సగర్వంగా ఈరోజు చెప్పగలుగుతున్నాను. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అనేక కార్యక్రమాల ద్వారా ప్రజల ముందుకెళ్తున్నాం. మొన్నటి వరకు బాదుడే బాదుడు కార్యక్రమం కింద వెళ్ళాం. ఈరోజు ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి కార్యక్రమం కింద గ్రామ గ్రామానికి వెళ్ళి ఈరోజు ప్రజలకు చైతన్యపరుస్తున్నాం. అందులో భాగంగానే ఈ కార్యక్రమం కూడా మేము చేపడుతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నిన్న లేదు మొన్న మీరు చూశారు 3.5 సంవత్సరాలు అయింది. ఎంతోమంది నిరుద్యోగులు ఈ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇస్తారని ఆస్తులు తాకట్టు పెట్టి తల్లిదండ్రులు అప్పులు చేసి కుర్రవాళ్ళందరూ ఎక్కడెక్కడో ట్రైనింగ్ తీసుకొని అవకాశం వస్తే ఉద్యోగాలు వస్తాయని ప్రయత్నం చేశారు. లేక లేక 3.5 సంవత్సరాల తర్వాత మొన్న పోలీస్ కానిస్టేబుల్కి ఎస్ఐలకి నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నోటిఫికేషన్లో ఏజు చాలామందికి భారైపోయింది. 3.5 సంవత్సరాలు చాలా దగ్గర ట్రైనింగ్ పొందారు, డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు. ఈరోజు అవకాశం వస్తే పరీక్షకి ఎప్పిరవ్వడానికి ఏసు సలిపోలేదు. మేమందరం అడిగాం, కానీ ఎవరు పట్టించుకోకపోతే మా యువనాయకుడు లోకేష్ బాబు గారు ముఖ్యమంత్రికి లేఖ రాశాడు, ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చాడు. ఒత్తిడి తెస్తే లోకేష్ బాబు గారు ఒత్తిడి మీద ఈ ప్రభుత్వం దిగొచ్చి నిన్నను మళ్ళీ ఏజ్ అవకాశం ఇచ్చినటువంటి సంగతిని యువకులు గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా ఒక సమస్య ఉంటే ఆ సమస్య మీద సామరస్యంగా విని సమస్య పరిష్కారమైనంత వరకు నిరంతరం యువతకి వెన్నుదన్నుగా ఉన్నటువంటి నాయకుడు లోకేష్ బాబు గారు. ఆయన నాయకత్వంలో ఈ రాష్ట్రంలో నాకు ఉన్నటువంటి లెక్కల ప్రకారం 1,50,000 మంది యువకులు, 50 లక్షల మంది యువకులు నిరుద్యోగ యువకులు ఉన్నారు. మీరందరూ ఒకటి కండి, పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మనదందరిది ఒకే కులం, యువగలం, యువతనిది. మీరందరూ ఒకే నినాదంతో ముందుకెళ్ళాలని, ఈ పాదయాత్ర పూర్తి స్థాయిలో విజయవంతం అవ్వాలని. దీనికి కూడా ఇప్పుడే మా పాత్రిక మిత్రులు చెప్తున్నారు, ఇంకా దీనికి మూర్ఖుడు ఎన్ని అడ్డంకులు పెడతాడని. అడ్డంకులు పెడితే ఆయన కర్మ, మనమేం చేయలేము. గతాన్ని గుర్తు చేసుకోవాలి. నువ్వు పాదయాత్ర చేస్తే ఏ ప్రభుత్వం నీకు అలా చేయలేదు సహకారం. చంద్రబాబు నాయకత్వంలో నువ్వు పాదయాత్ర చేస్తే ఎప్పుడు ఏమనంటే సెక్యూరిటీ ఇచ్చాం, నువ్వు వెళ్తే ఎక్కడైనా గడ్డి పరకలు ఉంటే గడ్డి క్లీన్ చేసాం. అంత ఒక బాధ్యత, ప్రజాస్వామ్యం ఇచ్చినటువంటి హక్కు, ప్రజాస్వామ్యం కల్పించినటువంటి స్వేచ్ఛ. నేను పాదయాత్ర చేసినా ఎవరు చేసినా సరే ప్రభుత్వం ఆటంకం కల్పించకూడదు, అవకాశం ఉంటే సహకారం అందించాలి. మేము కూడా ప్రభుత్వానికి లేఖలు రాస్తాం, సెక్యూరిటీ ఇమ్మని, సహకరించమని. ఒకవేళ ఏదైనా ఇబ్బంది పెడితే ఎంతటికైనా తెగిస్తాం తప్ప మేము అనుకున్నటువంటి 400 రోజులు, 4,000 కిలోమీటర్లు ఈ రాష్ట్రమంతా పాదయాత్ర చేసి నీలాగా అభూత కల్పనలో లేని ఉన్నట్టుగా, లేకపోతే ముద్దులు పెట్టించుకోవడం, ఆ పరిస్థితి ఎప్పుడు లేకుండా వాస్తవాలన్నీ కూడా ప్రజలకు తెలియచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మళ్ళీ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరపున రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మీ గురించి, మీ భవిష్యత్తు గురించి, మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్నటువంటి ఆశలని నెరవేర్చడానికి మన యువనాయకుడు ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకొని 400 రోజులు 4,000 కిలోమీటర్లు నడవడానికి సిద్ధపడ్డారు. ఆయన అడుగులో మీరు అడుగేయాలి, ఆయనకు వెంబడించాలి. ఆయన నడిచినా సరే కష్టాన్ని తెలియకుండా యువకులందరూ ఉత్సాహాన్ని ఇవ్వాలని, ఇస్తారని చెప్పి ఆశిస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం.